అయితే అందరు ముక్కి దేవుడికి ఓ రూపం ఇచ్చి మనిషికి మాత్రం ఆ నమ్మకం ఆ ధీమా లేకుండా పోయిందని పుట్టెడు దుఃఖాన్ని వెళ్ళగక్కుతున్నారు అనంతపురం జిల్లా యాడికి చెందిన సుబ్బయ్య కుటుంబం. అనంతపురం జిల్లాలో బొమ్మల సుబ్బయ్య అంటే తెలియని వ్యక్తి ఉండరు. ఏడాదంతా అపురూపమైన వినాయకులను తయారు చేసి దాంతో వచ్చే ఆదాయంతోనే జీవనాన్ని సాగిస్తున్న సుబ్బయ్యకు అనుకోని కష్టాలు చుట్టుముట్టాయి. అనంతపురం జిల్లా యాడికి పట్టణంలో అద్దింట్లో నివాసం ఉంటున్న పల్లా సుబ్బయ్యకు భార్య దేవి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సుబ్బయ్య కొన్ని సంవత్సరాల క్రితం కడప జిల్లా నుంచి వలస వచ్చి యాడికి గ్రామంలోని ఆంజనేయస్వామి కాలనీలో సొంత ఇల్లు కట్టుకుని జీవనం చేస్తునేవాడు. సుబ్బయ్య వృత్తిరీత్యా సంవత్సరం పాటు వినాయకుని విగ్రహాలు తయారు చేయడం, వాటి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల పాటు గడిచిన తర్వాత వినాయక విగ్రహాల అమ్మకాల్లో నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. విగ్రహ తయారీ వదిలిపెట్టి ఆర్థిక ఇబ్బందులతో సొంత ఇంటిని అమ్మేశాడు. తాను నమ్ముకున్న బొమ్మల తయారీ వృత్తిని వదిలి భార్యాభర్తలిద్దరూ మగ్గం నేయటం మొదలుపెట్టారు. సుబ్బయ్య కుటుంబంపై దేవుడు పగపట్టాడా అన్నట్టు గత కొద్ది నెలల క్రితం నుంచి అనారోగ్యం బాధపడ్డాడు. దీంతో 6 నెలల నుంచి మంచానికే పరిమితమయ్యాడు. అనంతపురం, కర్నూలు జిల్లాలో ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా పరిస్థితి మెరుగుపడలేదు. ఇంట్లోనే మందులు వాడుతున్నాడు. ఓ పక్క తన భార్య దేవి మగ్గం పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఇద్దరు ఆడపిల్లల చదువు భారంగా మారింది. దీంతో అటు భర్తకు సరైన చికిత్స చేయించుకోలేక, ఇటు పిల్లలను సరిగా చదివించుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతోంది. ఇలాంటి దయనీయ పరిస్థితులు తమను ఎవరైనా ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని ఎదురు చూస్తోంది. కరోనా సమయంలో ఎంతోమందికి అండగా నిలిచిన జన సైనికులైనా తమ పట్ల దయ చూపించాలని ఆవేదన వ్యక్తం చేస్తోంది. వద్దులే అమ్మ రాణి, ఏ నిలబడతావు? కింద పడితే మళ్ళీ లేవలేవు. కృష్ణానది జలాల జల జగడంపై రివర్ బోర్డు సభ్యులు రేపు రాయ